వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ పొందండి. ఇప్పుడు మనకి ఫుల్ వుడ్ వర్క్స్ అండ్ కబోర్డ్స్ పైన ఫాల్ సీలింగ్ ఇంటీరియర్ వర్క్తో కూడిన ఒక ఫ్లాట్ అనేది మనకి రీసేల్కి వచ్చిందండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లాట్. అయితే మొత్తం మనకి కబోర్డ్స్ అండ్ చాలా వుడ్ వర్క్ చేయించారు అండ్ మొత్తం పెయింటింగ్స్ కానీ ఇంటీరియర్ కానీ చాలా బాగా చేయించారు. నీట్గా ఉన్న ఒక ఫ్లాట్ అనేది 3 BHK ఫ్లాటు అండ్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఈ ఫ్లాట్ అనేది ఉంటుంది అండ్ 24/7 కానీ వాటర్ కనెక్షన్ తోటి ఈ ఫ్లాట్ ఉంది. ఇప్పుడు మనం హాల్ నుంచి జస్ట్ ఇక్కడ డైనింగ్ ఏరియా అండ్ బాల్కనీ ఉండే ఏరియాకి వచ్చాము. సో ఇదంతా మనకి డైనింగ్ ఏరియా అండ్ అవతల వచ్చేసి మనకి బాల్కనీ ఉంది. ఇది వచ్చేసి మనకి కిచెను, మాడ్యులర్ కిచెను. అండ్ ఈ కిచెన్ పక్కనే వచ్చేసి మనకి పూజ గది. ఇవన్నీ చూడండి, పక్కన మొత్తం వుడ్ వర్క్స్తో కబోర్డ్స్ కానీ అండ్ ఈ డిజైన్స్ కానీ చాలా ఫ్లాట్ అయితే చాలా చాలా నీట్గా ఉందండి. అండ్ ఎవరికి రెంట్కి కూడా ఇవ్వలేదు, జస్ట్ సేల్కి మాత్రమే పెట్టారు. ఎందుకంటే రెంట్కి ఇస్తే కదా ఇదంతా లుక్ పోతుందని, సో సేల్కే పెట్టారు. ఫ్లాట్ అయితే చాలా చాలా నీట్గా ఉంది. ఇదంతా మన కిచెన్, మొత్తం కబోర్డ్స్ చూడండి, మొత్తం కబోర్డ్స్ చేయించారు. అండ్ టోటల్ 3 BHK ఫ్లాట్ అండి ఇది. వెంటిలేషన్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇదంతా వాష్ ఏరియా. అండ్ మనకి పక్కన బిల్డింగ్ కూడా చూడండి, మొత్తం వెంటిలేషన్ చాలా డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ కింద వచ్చేసి మొత్తం గ్రీనరీ ఉంటుంది ఈ ప్లేస్లో. అండ్ వెంటిలేషన్ అయితే మనకి వెంటిలేషన్ ఉంది. ఫ్లాట్ అయితే నీట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇది మొత్తం మనకి డైనింగ్ ఏరియా. ఇది మొత్తం బాల్కనీ ఏరియా సిట్టింగ్. ఇక్కడ కూర్చోవచ్చు, మంచి స్పేసియస్గా ఉంటుంది ఇక్కడ బాల్కనీ కూడా. అండ్ చూడండి, ఆ ఎదురుగా కనిపించింది మనకి 100 ఫీట్ల రోడ్డు ఫ్రంట్లో వచ్చేసి. అండ్ ఇది మొత్తం మనకి డైనింగ్ ఏరియా ఎదురుకు మొత్తం. ఇది పెద్ద హాల్ కూడా చాలా చాలా స్పేసియస్గా ఉంది హాల్ అయితే. అండ్ కబోర్డ్స్ కానీ అండ్ మెయిన్ ఇంటీరియర్ కానీ చాలా వీళ్ళు ఎక్స్ట్రా మనీ పెట్టేది చేయించారండి. ఇది రీసేల్ ఫ్లాటు అండ్ ఇమీడియట్గా మూవ్ అవ్వచ్చు. టోటల్గా 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇది ఒక బెడ్రూము. ఈ బెడ్రూమ్లో కూడా చూడండి, మొత్తం పైన ఫాల్ సీలింగ్ చేయించారు అండ్ టైల్స్ కానీ వుడ్ వర్క్ కానీ చూడండి, మొత్తం వుడ్ వర్క్ కూడా చేయించారు. కబోర్డ్స్ టోటల్గా 3 బెడ్రూమ్స్లో. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ బెడ్రూము. అండ్ డోర్స్ కూడా వీళ్ళు ఎక్స్ట్రా మనీ పెట్టి చేయించారు డోర్స్ కానీ. అండ్ ఈ ఫ్రంట్ డిజైన్స్ కానీ వుడ్ తోటి చేయించారు. చూడండి ఇవన్నీ మన కబోర్డ్స్, ఇవన్నీ వీళ్ళు ఎక్స్ట్రా మనీ పెట్టి చేయించారు. అండ్ ఇది వచ్చేసి బయట కామన్ టాయిలెట్స్ వెస్ట్రన్ స్టైలు. అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్. టోటల్ 3 బెడ్రూమ్స్లో ఇది సెకండ్ బెడ్రూము. ఈ బెడ్రూమ్లో కూడా చూడండి, మొత్తం ఫాల్ సీలింగ్ ఉంది. అండ్ దీంట్లో కూడా మనకి వుడ్ వర్క్తో చేయించారు. ఇదంతా వుడెన్తో చేయించిందే. ఇదంతా వుడ్తో చేయించారు. ఇది దీనికి విచ్చి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది వెస్ట్రన్ స్టైల్. ఇది వెస్ట్రన్ స్టైల్ బాత్రూము. ఈ బెడ్రూమ్కి అయితే విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది మామూలు కామన్ టాయిలెట్స్. అండ్ టోటల్గా 3 బెడ్రూమ్స్ కదా, ఇప్పుడు మీకు 2 బెడ్రూమ్స్ ఉంచాను. ఇది వచ్చి మనకి మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో మనకి బెడ్ కూడా ఇచ్చారు వీళ్ళు. అండ్ మొత్తం ఈ బెడ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది స్పేసియస్గా. అండ్ దీంట్లో కబోర్డ్స్ చూడండి, మొత్తం కబోర్డ్స్ చేయించినాయి. చూడండి పైన ఫాల్ సీలింగ్ కానీ డిజైన్స్ కానీ. అండ్ దీనికి విత్ అటాచ్డ్ బాత్రూమ్ వెస్ట్రన్ స్టైల్ ఉంది. అండ్ మెయిన్ ఈ మిర్రర్స్ కానీ కబోర్డ్స్ కానీ. ఫ్లాట్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. రెడీ టు మూవ్ ఫ్లాటు. అండ్ 2250 SFT విత్ కొనుక్కున్న వాళ్ళు ఇమీడియట్గా మూవ్ అవచ్చు. సో ఎట్లాంటి వర్క్ చేయాల్సిన పని లేదు, అన్నీ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి మనకి కబోర్డ్స్ అన్నీ. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము, సో అందుకే మీకు చాలా పెద్దగా ఉంటుంది ఇది. సో ఇది ఓవరాల్గా అయితే మనకి 3 బెడ్రూమ్స్. ఎదురుకు వచ్చేసి మన కిచెను, ఓపెన్ కిచెను, బాల్కనీ 2 వచ్చాయి. అండ్
కింద అయితే డిస్క్రిప్షన్ చూడండి, డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను. థ్యాంక్ యూ.